అక్కడ గెలవక గెలవక ఒక్కసారి గులాబీ పార్టీ గెలిచింది. అది కూడా ఉప ఎన్నికలు కలిసి వచ్చి అక్కడ గులాబీ జెండా రెపరెపలాడింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఆ సెగ్మెంట్ ని బీఆర్ఎస్ బద్దలు కొట్టగలిగింది. అయితే గత ఎన్నికల్లో తిరిగి అక్కడ కాంగ్రెస్ పాగా వేయడంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ బాట పట్టారు. దాంతో అక్కడ గులాబీ క్యాడర్ కు పెద్ద దిక్కు కరువైందట. అధిష్టానం సరైన నాయకుడిని ఎప్పుడు ఇన్ఛార్జిగా నియమిస్తుందా అని అక్కడ కారు పార్టీ శ్రేణులు ఎదురు చూడాల్సి వస్తుందట. ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ముందుండి నడిపించే సరైన నాయకుడు లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దిక్కులు చూడాల్సి వస్తోందట. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఏ కార్యక్రమం చేద్దామన్నా సారథ్యం వహించే నాయకుడు లేక సందిగ్ధంలో పడుతున్నారట. వాస్తవానికి హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2009 నుంచి ఆ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అడ్డాగా మార్చుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డిపై మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. మరుసటి ఏడాది ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంతో హుజూర్ నగర్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ బైపోల్స్లో ఉత్తమ్ సతీమణి పద్మావతిపై పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించి తొలిసారి హుజూర్ నగర్ గెడ్డపై గులాబీ జెండా ఎగురవేశారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన శానంపూడి హుజూర్ నగర్ బీఆర్ఎస్లో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. దాంతో హుజూర్ నగర్ బీఆర్ఎస్ రెండులకు పెద్ద దిక్కు కరువయ్యారు. గులాబీ కార్యకర్తలు అభిమానులు సరైన నాయకుడి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఇప్పుడు హుజూర్ నగర్లో తిరిగి విజయం సాధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఇక్కడి నుంచి గెలవడం ఇది నాలుగోసారి. అలాంటి ఆయన్ని ఎదుర్కొనే ధీటైన లీడర్ కోసం గులాబీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అధిష్టానం ఇంతవరకు ఎవరినీ ఇన్ఛార్జిగా ప్రకటించకపోవడంతో క్యాడర్కి ఎదురుచూపులు తప్పడం లేదట.